I am Dr. C. Nagaraju, Department of Zoology, from SV Government Arts and Science College, Palem. నేను ఈ వీడియోలో బీజెడ్సీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ వన్ వాళ్ళకు పేపర్ వన్ ఎనిమల్ డైవర్సిటీ ఇన్ వర్టిబ్రేట్ సంబంధించినటువంటిది, జంతు వైవిధ్యం అకశేరుకాలకు సంబంధించినటువంటి పేపర్లో ఎన్నుకున్నటువంటి అంశం దిస్ టైప్ స్టడీ ఆఫ్ సిస్టోజోమా హిమటోబియం. సిస్టోజోమా హిమటోబియం యొక్క సంపూర్ణ అధ్యయనాన్ని గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. సిస్టోజోమా హిమటోబియం అనే జీవి ప్లాటీ హెల్మింతీస్ వర్గానికి చెందినటువంటిది. దీని యొక్క వర్గీకరణ మనం చూస్తే సిస్టోజోమా హిమటోబియం యొక్క వర్గం ప్లాటీ హెల్మింతీస్, విభాగం ట్రిమటోడా, క్రమం డైజీనియా, ప్రజాతి సిస్టోజోమా, జాతి హిమటోబియం. మరి ఈ మొత్తం వర్గీకరణని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, కేవలం ఒక క్రమం మాత్రం డైజీనియాని గుర్తుపెట్టుకుంటే మిగతా సంబంధించినటువంటి వర్గము, విభాగం, ప్రజాతి, జాతి అన్నీ మనకు తెలిసినవే. మనం ఏ వర్గ జీవుల గురించి ఇక్కడ చర్చిస్తున్నాము అంటే ప్లాటీ హెల్మింతీస్ వర్గం. ప్లాటీ హెల్మింతీస్కి సంబంధించినటువంటి వర్గంలో ఏ విభాగ జీవులు ఉన్నాయంటే ఆల్రెడీ మనం చర్చించినాం ముందు వీడియోలో, టర్బులేరియా, ట్రిమాటోడా, సిస్టోడా. ఈ సిస్టోజోమా హిమటోబియం అనేది ట్రిమాటోడా విభాగానికి చెందినటువంటిది. ఇక క్రమాన్ని పక్కన పెడితే ప్రజాతి, జాతి. సిస్టోజోమా హిమటోబియం పేరులో మొదటి సగభాగం ప్రజాతి అయితే చివరి సగభాగము జాతి హిమటోబియం అవుతుంది. అంటే చూడండి, మనకు వర్గం అయిపోయింది ప్లాటీ హెల్మింతీస్, విభాగం ట్రిమాటోడా అయింది, ప్రజాతి సిస్టోజోమా అయింది, జాతి హిమటోబియం అయింది. కేవలం క్రమాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈ వర్గీకరణాన్ని మొత్తం కూడా మనము సులువుగా వ్రాయవచ్చు. ఇప్పుడు వర్గం ప్లాటీ హెల్మింతీస్, విభాగం ట్రిమాటోడా, క్రమం డైజీనియా, ప్రజాతి సిస్టోజోమా, జాతి హిమటోబియం. ఇప్పుడు ఈ సిస్టోజోమయ గురించి మనం, మానవుల్లో సిస్టోజోమ్ల వలన సిస్టోజోమియాసిస్ అనేటటువంటి వ్యాధి మనకు సంభవిస్తుంది. ఈ సిస్టోజోమా మానవుడి రక్తంలో మూడు రకాలైనటువంటి జాతులుండి అవి అంతర పరాన్న జీవనాన్ని గడుపుతాయి. అది ఒకటి సిస్టోజోమా హిమటోబియం, రెండవది సిస్టోజోమా జపానికం, మూడవది సిస్టోజోమా మన్సోనీ. థియోడార్ బిల్ వర్జ్ అనే శాస్త్రవేత్త కైరో దేశం లోపల మానవుని రక్తనాళంలో మొదటిసారిగా సిస్టోజోమా హిమటోబియాన్ని కనుగొనడం వలన ఈ జీవికి బిల్ హర్జియా అనేటటువంటి పేరు వచ్చింది. తర్వాత దీని పేరును సిస్టోజోమాగా మార్చారు. కారణం ఏంటి అంటే, సిస్టోజోమా హిమటోమి యొక్క పురుష జీవి నిలువుగా చీలినటువంటి గైనకోఫోరిక్ కాల్వను కలిగి ఉండడం వలన ఈ జీవికి సిస్టోజోమా వచ్చింది. ఏంటి అర్థం సిస్టోజోమా అంటే? సిస్టో అంటే చీలిక అన్నట్ల, స్లిట్. జోమా అంటే బాడీ, దేహము అని అర్థం. అంటే చీలిక వంటి దేహాన్ని కలిగి ఉండడం వలన ఈ జీవికి సిస్టోజోమా అనేటటువంటి పేరు రావడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా ఈ యొక్క స్లైడ్ని మనం పరిపూర్ణంగా మళ్ళీ ఒకసారి చూడండి. ఈ స్లైడ్లో మనం చర్చించినాం వర్గీకరణ, వర్గం ప్లాటీ హెల్మింతీస్, విభాగం ట్రిమాటోడా, క్రమం డైజీనియా, ప్రజాతి సిస్టోజోమా, జాతి హిమటోబియం. తర్వాత మనం పొందుపరిచేటటువంటి అంశాలు, మానవుల్లో సిస్టోజోమా వలన వచ్చేటటువంటి వ్యాధి సిస్టోజోమియాసిస్. ఈ సిస్టోజోమా అనేది మానవుడి రక్తంలో నివసించేటటువంటి అంతర పరాన్న జీవి. దీనిలో మూడు జాతులు ఉన్నాయి. ఒకటి సిస్టోజోమా హిమటోబియం, రెండవది సిస్టోజోమా జపానికం, మూడవది సిస్టోజోమా మన్సోనీ. ఈ సిస్టోజోమాని బిల్హర్జియా అని కూడా పిలుస్తారు. అట్లా సిస్టోజోమాని బిల్హర్జియా అనేటటువంటి పేరు పిలవడానికి కారణం ఏంటంటే, ఈ సిస్టోజోమాని థియోడార్ బిల్వర్జ్ అనేటటువంటి శాస్త్రవేత్త కైరో దేశంలో మానవుని రక్తనాళంలో మొదటిసారిగా ఈ సిస్టోజోమా హిమటోబియాని కనుగొన్నాడు కాబట్టి దీనికి బిల్హర్జియా అనేటటువంటి పేరు కూడా ఆ పేరుతో కూడా పిలవడం జరిగింది.
తర్వాత దీనిని సిస్టోజోమాగా మార్చారు. సిస్టోజోమ మార్చడానికి కారణం ఏంటి అంటే, సిస్టోజోమ యొక్క పురుషజీవి నిలువుగా చీలినటువంటి గైనకోఫోరిక్ కాల్వను కలిగి ఉంటుంది. అందుకోసం సిస్టోజోమ అని వచ్చింది. ఏంటి అర్థం సిస్టోజోమ? సిస్టో అంటే స్లైట్ అంటే చీలిక, జోమ అంటే బాడీ దేహం. చీలినటువంటి దేహం కలిగి ఉంటుంది జీవి కాబట్టి దీనికి సిస్టోజోమ అనేటటువంటి పేరు కూడా రావడం జరిగింది. తర్వాత సిస్టోజోమ యొక్క నిర్మాణాన్ని ఇక్కడ చూద్దాం. సిస్టోజోమ హిమటోబియం మానవుడి రక్తంలో నివసించేటటువంటి అంతరపరాన్న జీవి. ఎక్కడ నివసిస్తుంది ఇది సిస్టోజోమ? మానవుడి యొక్క రక్తంలో నివసిస్తుంది. మానవుని దేహము, దేహంలో రక్తం, రక్తంలో నివసిస్తుంది కాబట్టి ఇది అంతరపరాన్న జీవి. దీనిని సాధారణంగా బ్లడ్ ఫ్లూక్ అంటారు. ఎక్కడ నివసిస్తుంది? రక్తంలో నివసిస్తుంది. ఇది ఒక ఫ్లూక్ కాబట్టి దీనిని సాధారణంగా బ్లడ్ ఫ్లూక్ అని కూడా పిలవడం జరుగుతుంది. సిస్టోజోమ లైంగిక దిరూపకతను ప్రదర్శిస్తుంది, సెక్షువల్ డైమార్ఫిజం అని అంటాం. అంటే లైంగిక దిరూపకత అంటే ఏంటంటే, స్త్రీ పురుష జీవులు వీటి లోపల వేరువేరుగా ఉంటాయి. స్త్రీ జీవి వేరుగా ఉంటుంది మరియు పురుషజీవి కూడా వేరుగా ఉంటుంది. పురుషజీవి మందంగా వెడల్పుగా ఉండి స్త్రీజీవి కంటే తక్కువ పరిమాణంలో, అంటే బ్రాకెట్లు అక్కడ ఇచ్చిండు, 15 మిల్లీమీటర్ ఉంటుంది. పురుషజీవి ఉదరతలంలో ఒక గాడి ఉంటుంది, దీనిని గైనకోఫోరిక్ కాల్వ అంటారు. మీరు కింద డయాగ్రామ్లో అక్కడ మెన్షన్ చేశాను చూడండి, గైనకోఫోరిక్ కాల్వ అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. జీవి దేహం, మధ్యలో చీలిక, ఆ చీలికలో మధ్యలో ఆ గ్యాప్ని మనము గైనకోఫోరిక్ కాల్వ అని పిలుస్తాం. ఇక స్త్రీజీవికి వస్తే, స్త్రీజీవి సన్నగా పొడవుగా అంటే 20 మిల్లీమీటర్ ఉంటుంది పొడవు. పురుష జీవిలో గైనకోఫోరిక్ కాల్వలో స్త్రీజీవి అమ్మరి ఉంటుంది. అందువల్ల రెండు జీవులు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి కలిసి సంపర్క స్థితిలో ఉన్నట్లుగా మనకు అగుపిస్తాయి. చూడండి, సిస్టోజోమ హిమటోబియా అనేది మానవుడి రక్తంలో నివసించేటటువంటి అంతరపరాన్న జీవి. దీని సాధారణంగా రక్తంలో నివసిస్తుంది, వీటిని ఫ్లూక్స్ అంటున్నాం కాబట్టి రక్తంలో ఉంటుంది, వీటిని సాధారణంగా ఫ్లూక్ పిలువబడుతుంది కాబట్టి బ్లడ్ ఫ్లూక్ అంటారు. సిస్టోజోమ లైంగిక దురూపకతను ప్రదర్శిస్తుంది, అంటే స్త్రీ పురుష జీవులు వేరువారుగా ఉండడాన్ని మనము లైంగిక దురూపకత అని అంటాం. ఇక పురుషజీవి స్త్రీజీవిని మనము తేడాలు గమనిస్తే, పురుషజీవి మందంగా వెడల్పుగా ఉండి స్త్రీజీవి కంటే తక్కువ పరిమాణాన్ని 15 మిల్లీమీటర్లు ఉంటుంది. పురుషజీవి ఉదరతలం ఒక గాడి ఉంటుంది, అదే చీలిక వంటి నిర్మాణం, దాన్ని మనం ఏమంటాం గైనకోఫోరిక్ కాల్వ అంటాం. ఆ గైనకోఫోరిక్ కాల్వల్నే స్త్రీజీవి అనేది నివసిస్తుంది. స్త్రీజీవి ఇస్తుంటే ఎట్లుంటుంది? సన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, 20 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఇది పురుషజీవి యొక్క గైనకోఫోరిక్ కాల్వలో జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిసి ఉండడం వల్ల సంపర్క స్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తుంటాయి. స్త్రీ మరియు పురుషజీవి రెండింటిలో, స్త్రీజీవిలో మరియు పురుషజీవిలో, ప్రతి జీవిలో రెండు చూషకాలు ఉంటాయి. ఒకటి పూర్వాంతంలో ఉండేటటువంటి ముఖ చూషకం, మీరు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి, పూర్వాంతంలో అక్కడ ముఖ చూషకం కనిపిస్తుంది, అక్కడ మార్క్ చేశాను. ఆ పూర్వాగం నుంచి కొద్దిగా వెనుకగా ఉదరతలం మీరు పరిశీలించండి, అక్కడ ఉదర చూషకం, దాన్ని ఉదుకలం అని కూడా అంటాము. స్త్రీజీవిలో పురుషజీవిలో ఆ రెండింటిలో కూడా రెండు రెండు చూషకాలు ఉంటాయి. ఒకటేమో నోటిని ఆవరించి ముఖ చూషకము ఉండి దాని తర్వాత ఉదరతలంలో ఉదర చూషకం లేదా ఉదుకలనే ఉంటాయి. ఈ చూషకాల ద్వారానే ఇంకో జీవిని మనం అంటిపెట్టుకోవడానికి, అంటే ఆ జీవి మనం ఏ జీవి ఏ జీవి పైనైతే పరాన్న జీవనం గడుపుతుందో ఆ అతిథి యొక్క ఏ భాగంలో ఉంటుందో ఆ భాగాన్ని అంటిపెట్టుకోవడానికి ఈ చూషకాలు అనేటువంటి నిర్మాణాలు తోడ్పడతాయి. ఇవి పరాన్న జీవనం యొక్క అనుకూలమైనటువంటి ఒక లక్షణం కింద మనం చెప్పుకుంటాం. పురుష జీవిలో ఉదర చూషకం అనేది చాలా బలంగా ఉంటుంది. చూషకాలేమో సున్నితమైనటువంటి కంటకాలను కలిగి ఉంటాయి. పురుషజీవి శరీర ఉపరితలమంతా సూక్ష్మాంకరాలతో ఉంటే, స్త్రీజీవి శరీరం పైన మాత్రం సూక్ష్మాంకరాలు కేవలం పూర్వ ప్రాంతాలలో మాత్రమే ఉంటాయి. అది గమనించాలి. ఇక్కడ తీసుకుంటే పురుషజీవిలో ఉదర చూషకం బలంగా ఉండి చూషకాలు సున్నితమైన ఉండి కంటకాలను కలిగి ఉంటాయి. పురుషజీవి శరీర ఉపరితలమంతా సూక్ష్మాంకరాలు ఉంటాయి, కానీ స్త్రీజీవిలో సూక్ష్మాంకురాలు మాత్రం పూర్వ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఇది గమనించవలసిన విషయం. దేహ ఉదరతలంలో ఉదర చూషకానికి క్రిందిగా
జనన రంధ్రం అనేది ఉంటుంది. మనం నెక్స్ట్ డయాగ్రామ్ ఉంటుంది, ఆ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తాం. దేహ ఉదరతలంలో ఉదర చూషకానికి క్రిందుగా జనన రంధ్రం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉదర చూషకం కనిపిస్తుంది డయాగ్రామ్లో, కింద జనన రంధ్రం. ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థని డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, అక్కడ మార్క్ చేసిన అక్కడ ఉదర చూషకం కనిపిస్తుంది, దాని కింద భాగంలో జనన రంధ్రం అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఈ జీవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిశీలిద్దాం. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను, మరి అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను కూడా చర్చిద్దాం. సిస్టోజోమా హిమటోబియం అనేది ఏకలింగ జీవి, అంటే స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. పురుష జీవులు వెడల్పుగా ఉంటాయి, వాటిలో గైనకోఫోరిక్ కాలువ ఉంటుంది, ఆ గైనఫోరిక్ కాలువ లోపల స్త్రీ జీవి నివాసం ఉంటుంది. మనం ఇంతకుముందే చర్చించినాం, మరొకసారి డిస్క్రైబ్ చేయండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, సిస్టోజోమా హిమటోబియం యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సిస్టోజోమా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 4 నుంచి 7 వరకు ముషకాలు దేహానికి పూర్వాంతం లోపల గుండ్రంగా ఉంటాయి. ప్రతి ముషకం నుంచి కూడా ఒక చిన్న శుక్రనాళిక ఏర్పడుతుంది. శుక్రనాళికలు అన్నీ కలిసి మరొక ప్రత్యేకమైన నిర్మాణం ఏర్పడుతుంది, దాని శుక్రవాహిక అని అంటారు. ఈ శుక్రవాహికలు అన్నీ కూడా కలిసి ముందుకు ప్రయాణించి శుక్రాశయంలోకి తెరుచుకుంటాయి. శుక్రాశయం ఉదర చూషకానికి దగ్గరలో గల జనన రంధ్రంలోకి తెరుచుకుంటుంది. ఇది చూడండి, అయిపోయింది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. కానీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మొత్తం రాయాలంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటిది అంటే, ప్రత్యుత్పత్తి వ్యవస్థ 4 నుంచి 7 ముషకాలు, ముషకాల నుంచి శుక్రకణాలు ఏర్పడతాయి, ఆ శుక్రకణాలు శుక్రనాళికలకు అవుతాయి, శుక్రనాళిక నుంచి శుక్రవాహికకు, శుక్రవాహిక నుంచి శుక్రాశయము, శుక్రాశయం నుంచి జనన రంధ్రం. ఇదే ఈ కీ పాయింట్స్తో మీరు ఆ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను మీరు సులువుగా రాయవచ్చు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒకే ఒక స్త్రీ బీజకోశం దేహ మధ్య భాగానికి కిందగా అమరి ఉంటుంది. స్త్రీ బీజకోశం పరాంత భాగం నుంచి మెలికలు తిరిగినటువంటి ఒక స్త్రీ బీజవాహిక ఏర్పడుతుంది. మీరు కింద నుంచి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే, కింద నేను రెడ్ మార్క్తో మార్పు చేశాను, దాని ప్రకారంగా భాగాలు వస్తాయి. చూడండి, స్త్రీ బీజ వాయిక పైవైపు ప్రయాణించి ఊ టైపులోకి తెరుచుకుంటుంది. ఊ టైపు చుట్టూ అక్కడ డయాగ్రామ్ చూడండి, మేలిస్ గ్రంథులు ఉన్నాయి. ఊ టైపు నుంచి విశాలమైన మెలికలు తిరిగిన ఇంకో భాగం ఏర్పడుతుంది, అదే గర్భాశయం ఏర్పడుతుంది. గర్భాశయం ఉదర చూషకానికి క్రిందుగా గల స్త్రీ జనన రంధ్రంలోకి తెరుచుకుంటుంది. ఏంటిది కన్ఫ్యూజ్గా అయింది? అది ఏం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ బీజకోశం, స్త్రీ బీజకోశం పరాంత భాగం నుంచి మెలికలు తిరిగి స్త్రీ బీజవాయిక ఏర్పడుతుంది. స్త్రీ బీజవాయిక అట్లే ముందుకు ప్రయాణించి ఊ టైపులోకి తెరుచుకుంటుంది. ఊ టైపుల మేలిస్ గ్రంథులు ఉంటాయి, అక్కడ నుంచి తిరిగి గర్భాశయం అనేది ఏర్పడుతుంది. గర్భాశయము స్త్రీ జనన రంధ్రంలోకి తెరుచుకుంటుంది. అట్లా మీరు యారో మార్క్ ఇస్తూ దాని సీక్వెన్స్ రాసుకుంటే సులువుగా గుర్తుంటుంది. దేహ పరాంత భాగాన పీతక గ్రంథులు ఉంటాయి, కర్పరాన్ని స్రవిస్తాను. పీతక గ్రంథుల నుంచి పీతనాళం ఏర్పడుతుంది. ఆ పీతక నాళం పైవైపుకి అట్లే ప్రయాణించి పైన నిర్మాణము మీరు అక్కడ గమనిస్తే డయాగ్రామ్ లోపల స్త్రీ బీజవాహికతో కలుస్తుంది. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటిది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి శుక్రకణాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి అండాలు ఏర్పడతాయి. దాని తర్వాత ఇక మనకు శుక్రకణాలు అండాలు అనేవి తీసుకున్నది. శుక్రకణాలు తీసుకున్నట్టువి మనకేంది, పురుష సంయోగ బీజాలకు సంబంధించినటువంటివి. అండాలు స్త్రీ సంయోగ బీజాలు, స్త్రీ ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటివి తీసుకుంటాం. ఇట్లా పురుష సంయోగ బీజము, స్త్రీ సంయోగ బీజాలు మొత్తం ఏర్పడిన తర్వాత రెండు కలిసేదాన్ని మనం ఫలదీకరణ అంటాం. ఫలదీకరణ ఫలితంగా సంయుక్త బీజం అనేది ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, జీవిత చరిత్ర అనే అంశానికి పోయిండు, కానీ ఇక్కడనే మనము మెన్షన్ చేస్తే ఫలదీకరణ గురించి మనం చూద్దాం. మనం జీవిత చరిత్ర రాసేటప్పుడు కూడా ఈ రెండు జీవులు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయని ప్రారంభంతో ఆ జీవిత చరిత్రను హెడ్డింగ్ పెడుతూ రాస్తూ ఉంటాం. మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థను కంటిన్యూవేషన్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఇప్పుడు ఫలదీకరణ అని రాసి వదిలిపెడితే అయిపోతుంది. సిస్టోజోమా అనేది జీవిత చరిత్ర ప్రకారంగా అది రెండు అతిథేయుల్లో పూర్తి చేసుకుంటుంది. ఒకటి మానవుడు ప్రాథమిక అతిథేయి, రెండవది మంచినీటి నత్త తీసుకుంటే
మాధ్యమిక అదితే ఉంటుంది. ఆ నత్త సైంటిఫిక్ నేమ్ ఒక రెండు జాతులను మెన్షన్ చేసిండు. ఒకటి బొలెనస్ ట్రంకెటనస్, రెండవది ఫెరీసియా టిన్వీస్ అనేటటువంటి రెండు మంచినీటి నత్తలు. సిస్టోజోమా జీవిత చరిత్ర రెండు అతిథి లోపల పూర్తవుతుంది. ప్రాథమిక అతిథి మానవుడు అయితే ద్వితీయ లేదా మాధ్యమిక అతిథి నత్త ఉంటుంది. సంపర్కము ఫలదీకరణ, మనకు సిస్టోజోమా స్త్రీ పురుష జీవులు రెండు శాశ్వతంగా కలిసి సంపర్క స్థితిలో ఉన్నట్లు మనం గమనించాం. పురుషజీవి శుక్రకణాలను స్త్రీజీవి జననరంధ్రంలోకి విడుదల చేస్తుంది. అయితే ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది అంటే స్త్రీ బీజవాహికలో జరుగుతుంది. ఫలదీకరణ చెందిన అండాన్ని ఏమంటాం? సంయుక్త బీజం అని అంటాం. ఈ సంయుక్త బీజం చుట్టూ పీతక గ్రంథులు చెప్పినాం. ఆ పీతక గ్రంథులు పీతక కణాలను మరియు కర్పరాన్ని కూడా ఏర్పరుస్తాయి. కర్పరాన్ని కలిగినటువంటి సంయుక్త బీజాన్ని మనము గుళిక అంటాం. సిస్టోజోమ హిమటోబియం గర్భాశయంలో దాదాపు 10 నుంచి 100 వరకు గుళికలు ఉంటాయి. వీటి గురించి మనం జీవిత చరిత్ర పరిపూర్ణంగా ఇంకో వీడియోలో చూద్దాం. ఇక్కడికి సంపర్కం లేదా ఫలదీకరణ వరకే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే శుక్రకణాలు అండాలు ఏర్పడినవో ఆ శుక్రకణాలు అనేటివి స్త్రీ జననరంధ్రంలోకి పంపించి వేయబడి స్త్రీ బీజ వాయికలో ఫలదీకరణ జరుగుతుంది. ఆ ఫలదీకరణ చెందినటువంటి అండాన్ని మనం సంయుక్త బీజం అంటాం. సంయుక్త బీజం చుట్టూ పీతగ్రంథులు పీతకణాలను కర్పరాన్ని ఏర్పరిస్తే ఆ కర్పరాన్ని కలిగినటువంటి సంయుక్త బీజంని మనం గుళికతో ఏర్పరుస్తాం, గుళికాని అంటాం. ఆ గుళికలు దాదాపు సిస్టోజోమ యొక్క గర్భాశయం లోపల 10 నుంచి 100 వరకు ఉంటాయి. మళ్ళీ ఒకసారి మొత్తం చూడండి. సిస్టోజోమ హిమటోబియం ఇక్కడ వర్గీకరణను గుర్తుపెట్టుకోండి. వర్గం ప్లాటిహెల్మింథిస్, విభాగం ట్రిమటోడా, క్రమం డైజీనియా, ప్రజాతి సిస్టోజోమ, జాతి హిమటోబియం. సిస్టోజోమ వలన మానవంలో వచ్చే వ్యాధి సిస్టోజోమియాసిస్. సిస్టోజోమ అనేది మానవుడి రక్తంలో నివసించేటటువంటి అంతరపరాణజీవి. దీనిలో 3 రకాల జాతులు ఉన్నాయి. అవి సిస్టోజోమ హిమటోబియం ఒకటి, సిస్టోజోమ జపానికం అనేది రెండవది, సిస్టోజోమ మన్సోని అని 3వ రకానికి సంబంధించినటువంటివి. ఈ సిస్టోజోమాని బిల్హర్జియా అని కూడా అంటారు. కారణం ఏంటంటే దీన్ని థియోడార్ బిల్హర్జ్ అనేటటువంటి శాస్త్రవేత్త కైరో దేశంలో మానవ రక్తంలో మొదటిసారిగా కనుగొనడం వల్ల ఈ సిస్టోజోమాకు బిల్హర్జియా అనేటువంటి పేరు కూడా వచ్చింది. దీని తర్వాత సిస్టోజోమాగా పిలిచిండ్రు. సిస్టోజోమాని పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే సిస్ట్ అంటే చీలిక, సోమ అంటే దేహం. ఈ జీవి సిస్టోజోమ యొక్క పురుష జీవి దేహం చీలిక వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దాన్ని గైనకోఫోరిక్ కాలువ అంటారు. ఆ గైనకోఫోరిక్ కాలువ కలిగి ఉండడం వల్ల ఈ జీవికి సిస్టోజోమ అనేటటువంటి పేరు వచ్చింది. వీటి యొక్క నిర్మాణాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఈ డయాగ్రమాటిక్ మొత్తం చూడండి. చూషకాలు ఎక్కడెక్కడ మరి ఉన్నాయి? ప్రతి స్త్రీజీవి పురుషజీవి రెండు ఉన్నా రెండు లోపల ముఖ చూషకాలు ఉదర చూషకం అనేవి ఉంటాయి. దీన్ని సాధారణంగా బ్లడ్ ఫ్లూ అంటారు. పురుషజీవి స్త్రీజీవి వేరువేరుగా ఉంటాయి. దాని యొక్క పరిమాణాలను మెన్షన్ చేయండి. చేసేసి ఈ రెండు నిర్మాణాల లోపల గైనకోఫరికి దేహం చీలిక ఉంటే దాంట్లో స్త్రీజీవి కలిసి ఉండి సంపర్క స్థితిలో ఉన్నట్లుగా ఉంటుందని చెప్పేసి ఈ నిర్మాణాన్ని మొత్తం ప్రజెంటేషన్ చేయండి. తర్వాత పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను కూడా మనం సపరేట్గా చూడాల్సి వస్తుంది. ఈ సిస్టోజోమా అనేటివి ఏకలింగ జీవులు కాబట్టి పురుష ప్రత్యుత్పత్తి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు సపరేట్గా ఉంటాయి. ఎందుకంటే స్త్రీ జీవి పురుష జీవులు వేరుగానే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మనం సంబంధిస్తే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 4 నుంచి 7 వరకు ముష్కాలు ఉంటాయి. ముష్కాలు మనకు శుక్రకణాలు ఉత్పత్తి చేస్తాయి. అక్కడ నుంచి శుక్రనాళికలు శుక్రనాళికలు అన్నీ కలిసి శుక్రవాయిక ఏర్పడుతుంది. ఆ శుక్రవాయిక నుంచి ముందుకు ప్రయాణించి శుక్రాశయంలోకి తెరుచుకుంటాయి. శుక్రాశయం జననరంధ్రంలోకి తెరుచుకుంటాయి. అక్కడ ముష్కం నుంచి అనేక శుక్రోత్పాద నాళికలు అక్కడ శుక్రమాతృకణాలు సమవిభజన క్షయకరణ విభజన అవన్నీ జరిగి శుక్రకణాలు ఉత్పత్తి అయితే అవన్నీ కూడా జననరంధ్రంలో వరకు ప్రయాణిస్తాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 4 నుంచి 7 ముష్కాల నుంచి శుక్రకణాలు, శుక్రనాళిక, శుక్రవాయిక, శుక్రాశయము, చివరిగా జనన రంధ్రం. ఇది సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు వచ్చేటాలకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఒకే స్త్రీ బీజ కోశం, అక్కడి నుంచి స్త్రీ బీజ వాయిక, అది ఊ టైపు, చుట్టూ మేలీస్ గ్రంథులు, అక్కడ మెలికలు తీరిగా నిర్మాణం ఏర్పడేది గర్భాశయం,
గర్భాశయము స్త్రీ జననరంధ్రంలోకి తెరుచుకుంటాం. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి సంబంధించినటువంటి సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండు, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి శుక్రకణాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి అండాలు. ఇప్పుడు శుక్రకణాలు అండాలు కలిస్తే ఆ పద్ధతిని మనము ఫలదీకరణ అని, ఏర్పడినటువంటి నిర్మాణం లేదా అండాన్ని సంయుక్త బీజమని అంటారు. సో ఫలదీకరణ చెందిన అండమే సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం చుట్టూ పీతగ్రంథులు, పీత కణాలను, కర్పరాన్ని ఏర్పరుస్తాయి. అట్లా ఏర్పడినటువంటి నిర్మాణం కర్పరంతో ఉన్నటువంటి సంయుక్త బీజాన్ని గుళిక అంటాం. ఈ సిస్టోజోమ్ ఎవాటోబియం యొక్క గర్భాశయంలో ఈ గుళికలు దాదాపు 10 నుంచి 100 వరకు ఉంటాయని ఇంతవరకు గుర్తుపెట్టుకొని ఉండండి. దాని తర్వాత ఇంకో వీడియో లోపల జీవిత చరిత్రను కంటిన్యూషన్ చేద్దాం. జీవిత చరిత్ర 2 అతిథేయులు పూర్తి చేసుకుంటుంది. 1 ప్రాథమిక అతిథేయ మానవుడు, 2 లేదా మాధ్యమిక అతిథేయ నత్తలో ఏ విధంగా జీవిత చరిత్రను పూర్తిగా చేసుకుంటుందో మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.